ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుణ్ కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి బంధువులరా, ఈశ్వర స్వరూపులరా, సాయి యొక్క అనుగ్రహంతో, సాయి యొక్క కృపతో యూట్యూబ్ ఛానల్ ద్వారా, శ్రీ సాయి సర్వస్వం అనే ఛానల్ ద్వారా నిజ సాయి తత్వాన్ని, సాయి సచరిత్రలోని అపురూపమైన అద్భుతమైన ఘట్టాలను ఆవిష్కరించుకుంటున్నాం. ఆవిష్కరణతో పాటుగా నిజ సాయి తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనం ఈరోజు 11వ అధ్యాయం 102వ పేజీలో ఉన్న కథ, హజీ సిద్ధ్ మన డాక్టర్ పండితుని పూజ. ఇది నిజంగా ఎక్స్ట్రాఆర్డినరీ స్టోరీ. ఇందులో తత్వాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. బాబా యొక్క గొప్పదనం, ఆయన సర్వజ్ఞత ఏమిటో మనకు అర్థమవుతుంది. డాక్టర్ పండిత్ అనే వ్యక్తి తాత్యా సాహెబ్ నూల్కర్ అనే భక్తుడి యొక్క మిత్రుడు. అతను నూల్కర్ పదే పదే బాబా గురించి ఎప్పుడు ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు పండిత్కి కూడా ఒక ఆశ కలుగుతుంది. ఇంత చెప్తున్నాడు ఆయన, మరి అటువంటి ఆయన్ని నేను కూడా దర్శించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నూల్కర్ని అడిగితే సంతోషపడి నూల్కర్ పంపిస్తాడు బాబా దగ్గరికి, సిరిడికి. ప్రారంభం మొదటి రోజు ఆయన వచ్చాడు. పండిత్ బాబాకు నమస్కరించాడు. బాబా అతను ఒక చూసి నవ్వాడు. పక్కనే దాదాభట్ ఉన్నాడు, అతను పూర్తి పేరు దాదాభట్ కేళ్కర్. వెంటనే బాబా ఏమన్నాడు, పండితుని ఒక చూసి నువ్వు ఈ దాదాభట్తో అతని ఇంటికి పోవాయా అన్నాడు బాబా. వెంటనే బాబాకు నమస్కారం చేశాడు. ఎందుకు, అతనికి మనసులో ఒక ఆలోచన ఉంది, అయ్యో సిరిడికి వచ్చాను, నేను ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఇంకా నా బస ఏం చూసుకోలేదు సరిగ్గా అన్నప్పుడు దాదాభట్తో పాటు తను సంతోషపడి బాబాని చూసి ఆశ్చర్యపడి ఆనందపడి వెళ్ళిపోయాడు. ఆ రోజు మరలా దాదాభట్ బాబాను పూజ చేయడం కోసం పూజా ద్రవ్యాలతో ద్వారకామాయికి వచ్చాడు. దాదాభట్తో పాటు పండిత్ కూడా రావటం అనేది జరిగింది. దాదాభట్ బాబాకు పూజ చేశాడు. గంధం ఉంది, ఆ పూజా ద్రవ్యాలలో ఉన్న గంధాన్ని తీసి పండిత్ బాబాకు త్రిపుండకం రాశాడు ముఖాన. బాబా ఏం మాట్లాడలేదు, కన్నులు మూసుకుని అలా ఉన్నాడు. అయిపోయింది, వెళ్ళిపోయారు. పండిత్ భట్టింట్లో ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. సాయంత్రం దాదాభట్టుగా ఆగటంలా ఏమిటి, ఒక్క మహల్ సభపతి ఒక్కడే బాబాకు చందనం పూసే సాహసం చేస్తాడు, కానీ ఇంతవరకు ఎవరికి అనుమతి కూడా ఇవ్వలేదే బాబా. మరి పండిత్ పూస్తుంటే వ్యతిరేకంగా బాబా అడ్డేం చెప్పలేదే, ఏమిటి కారణం అని చెప్పి తెలుసుకోవాలన్న మిషతో సాయంత్రం ద్వారకామాయికి వచ్చాడు దాదాభట్. బాబాని అడిగాడు, దేవా ఏమనుకోద్దు, ఒక ప్రశ్న అడుగుతా, ఏమిటి చెప్పు. అది ఉదయం పండిత్ మీకు ముఖాన త్రిపుండకం రాసినప్పుడు మీరేమీ అనలేదు బాబా, కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అన్నాడు. అప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, ఆయన మాటలు మీకు చదివి వినిపిస్తాను. నవ్వుతూ, అల్లా మాలిక్, నేను ముసల్మానునని, తాను ఒక సద్బ్రాహ్మణుడునని, ఒక మహమ్మదీన్ని పూజించడం ద్వారా తాను మైల పడిపోదుననే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువుని భావించుకొని అట్లు చేశాను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టి పడవేసినది. అతనికి నేనెట్లు బాబాకి ఇలా పెట్టావు, ఎవరెలా చేసేవారు కాదు, ఎందుకు నీకు బాబాకు గంధం పూయాలనిపించింది అన్నప్పుడు బట్ ప్రశ్నకి పండిత్ ఏం చెప్పాడో చూడండి, ఆశ్చర్యపోయాడు. బట్ లేదు దాదా గారు, ఎందుకు బాబాని చూస్తే మా గురువుగారు గుర్తొచ్చారు, ఆయనే కనపడుతున్నాడు బాబాలో, మా గురువుగారికి ఎప్పుడు చందనం పూసే అలవాటు నాకుంది, అప్రయత్నంగానే అలవాటు ప్రకారం బాబాకు పూసాను తప్పితే ఇంకా వేరేది ఏం లేదు అన్నప్పుడు దాదాభట్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఇదే మాట బాబా చెప్పేశాడు ముందే. అప్పుడు అర్థమైంది,
బాబా సర్వజ్ఞుడు, సర్వము తెలిసినటువంటి వాడు. ఈ కథ ద్వారా మనోవికారాలకు అతీతంగా ఉండమని చాటి చెప్తున్నాడు. దేహభావాలను మర్చిపోమంటున్నాడు. చూడండి, భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు దేహభావం అనేది ఉండద్దు. మనకి ఉంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము అనేది ఈ కథ ద్వారా మనకి సుస్పష్టం చేయటం జరుగుతోంది. అందుకే బాబా భక్తులను అప్పుడప్పుడు దగ్గర, అంటే వారిని పిలిచి మరీ ప్రేమతో దగ్గర తీసి ఎప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాడు. అంటే పార్షియాలిటీ చూపిస్తున్నానో, కోపం వచ్చిందనో అలా కాకుండా ఆయన ఎలా సమాధానం చెప్పాడు చూడండి. నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరుగనురా, తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా, సముద్రము తనను చేరు నదులపై ఎప్పుడైనా కోపము తెచ్చి తిరగగొట్టునా, నేను మిమ్ములను ఎందుకు నిరాదరించదను, నేనెప్పుడు మీ యోగక్షేమములను అపేక్షించదను, నేను మీ సేవకుడను, నేనెప్పుడు మీ వెంటే ఉండి పిలచిన పలుకుతాను, నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. సర్వకాల సర్వావస్థలు ఎందు సమర్థ సద్గురు అయిన సాయి మనకు తోడుగా నేడుగా ఉంటాడు అనేది ముమ్మాటికి సత్యం. ఆయనే చెప్పాడు ఈ మాటలు, అందుకే చదివి మరి వినిపించారు. సాయి అంటే ఓయని పలుకుతా అని చెప్తున్నాడు బాబా. నేనుండగా భయమేలా అంటున్నాడు సాయి. కాబట్టి ఎల్లప్పుడూ మీ యోగక్షేమముల కోసమే నేను పాటుపడుతూ ఉంటాను అని మనకి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు అర్థం చేసుకున్నట్లయితే నిజంగా ఆత్మస్థైర్యం మనలో పెరుగుతుంది. నిజంగా సాయిపై ఇంకా 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 భక్తి రెట్టింపు అవుతుంది. ఆయన్ని చేరుకునే మార్గము సులభమవుతుంది. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ఛానల్. సర్వే జన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్.